చిత్తూరు మండలం చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. నేషనల్ హైవేపై వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం నుండి తమిళనాడుకు అక్రమంగా రవాణా చేస్తున్న 450 కేజీల గంజాయిని చేబ్రోలు పోలీసులు స్వాధీనం చేసుకుని TN37BS9509 నెంబర్ గల లారీని సీజ్ చేసి లారీ డ్రైవర్ తంగవేలి రామును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్కి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం గణపురం సిఐ గారు, ఎస్ఐ గారు టీం అంతా హైవేలో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు లారీ నెంబర్ TN37BS9509 అనే వెహికల్ని చెక్ చేయడం జరిగింది. దీంట్లో క్యాబిన్ లోపల ప్యాక్ చేసిన గంజాయి 450 కేజీలు ఉంది. దీంట్లో ఒక డ్రైవర్, తన పేరు వచ్చి తంగవేలి రాము, ఇతన్ని కస్టడీలో తీసుకుని విచారించగా ఇతనితో పాటు ఇంకో వ్యక్తి కూడా ట్రావెల్ చేస్తున్నట్టు అతను వెహికల్ ఆపినప్పుడు పారిపోవడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడని అడిగినప్పుడు అన్నవరం పట్టణంలో వీళ్ళ ఓనర్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఈ వెహికల్ని ఒక వ్యక్తికి అప్పచెప్పాడు. ఆ వ్యక్తి దీంట్లో దీన్ని స్టాక్ లోడ్ చేసి ఈ డ్రైవర్కి ఇచ్చాడు. ఈ మొత్తం కేసులో 5 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. డ్రైవర్ మన కస్టడీలో ఉన్నాడు. మిగతా 4 కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసుని చాలా విజయవంతంగా పట్టుకొని చేసినందుకు ఎస్పీ గారి తరఫున ఏలూరు డిఎస్పీని, సిఐ గారిని, ఎస్ఐ గారిని, అందరూ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది.